సార్ నేను ఇప్పుడు నా ఎజెండా మీకు చెప్పేది ఏంటంటే సార్, మీకు ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడైనా పూర్ రిచ్ అని మాట్లాడుకుంటాం, కానీ మిడిల్ క్లాస్ అనే మాట చాలా తక్కువ మంది చెప్తారు సార్. ఏ పథకం చెప్పినా ఏం చెప్పినా పూర్ రిచ్ రెండు గురించి మాట్లాడు, కానీ మిడిల్ క్లాస్ గురించి చాలా తక్కువ కన్సర్న్ చేస్తారు సార్. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు అనేవాళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, లేకపోతే బయట ఆర్ఎంపీసి ఎలా ఉంటారు సార్? కొంతమంది అలా వెళ్తారు. రిచ్గా ఉన్నవాళ్ళు వేరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు సార్. ఇప్పుడు బయట చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకుని నెలకు 25,000 సంపాదించుకునే వాళ్ళంతా అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేక ఇటు పైన పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతూ ఉంటారు సార్ చాలా మంది. అంటే ఇది చాలా మందికి బయటకు తెలియని విషయం సార్. ఆరోగ్యశ్రీ అందరికీ రాదు సార్, అందరికీ రాదు సార్. దానిలో ఇన్కమ్ బేస్డ్ అని చాలా ఉంటాయి సార్ దీని గురించి. కొంచెం వస్తాయి సార్, అన్ని జబ్బులకి ఆరోగ్యం వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే అంటే మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాం సార్. మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుందంటే అయితే తగ్గిపోలేరు, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి కొంతమంది మొహమాట పడుతుంది. అంటే టీవీలో చూపిస్తూ ఉంటారు కదా సార్, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. పైన హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇది మన చేతిలో లేని విషయం, ఇంత మనం ఖర్చు పెట్టలేము అనుకుంటారు సార్. ఇప్పుడు ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక గవర్నమెంట్ తరపు నుండి హెల్త్ ఇన్సూరెన్స్ అని ఏదైనా ఒకటి ప్లాన్ చేశారంటే సార్ కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఇప్పుడు మనం 70,000 కొనుక్కునే బండికే మనుషులు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు సార్, అలానేది బతికే మనిషికి ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోరు సార్. చాలా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళనే చాలా మందికి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఉంటారు సార్. బేసికల్గా అసలు ఇన్సూరెన్స్ అనే ఆలోచనలకు రాదు సార్. ఇప్పుడు నాకు జబ్బు రాదులే ఏదైనా అని అనుకుంటారు సార్. ఇప్పుడు సడన్గా రోడ్డు మీద వెళ్తే అన్న యాక్సిడెంట్ అనుకుంటారు సార్. హాస్పిటల్కి వెళ్తే మన బయటికి ఎంత డబ్బులతో తిరిగి వస్తాం, అసలు మనం ఒంటి మీద నగలన్నా ఉంటాయా అనే ఆలోచన కూడా ఉండదు సార్. మొత్తం ఉన్న ఆఖరికి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ రోడ్డు మీద పడిపోవడానికి ఒక యాక్సిడెంట్ చాలు సార్. ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవడైనా ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు అంటే ఇది డాక్టర్ తప్పని మేము చెప్పలేము సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఇంత ఇంత అని ఉంటుంది సార్, దాన్ని తగ్గించి చేయలేరు సార్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ అనేది ఆలోచన కూడా జనాలకు రావట్లేదు సార్. ఆ పూటకి మనకి ఇన్కమ్ వచ్చిందా, మన పిల్లలు చదువుకుంటున్నారా, మనం పడుకున్నాం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మనకి ఏదైనా జబ్బు వచ్చింది తర్వాత దీనికి ఎంత ఖర్చు అయింది, మన ఫ్యామిలీ దీనివల్ల నష్టం అయిపోయింది, మన బతుకంతా మారిపోయింది అని మాట ఎవరు ఆలోచించారు సార్? సో ఈ ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి ఏమి ఇన్సూరెన్స్ చేయించారు సార్? మామూలుగా ట్రీట్మెంట్కి అనేది ఏముండదు సార్. అయితే నేను అని చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు అంటే తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఇక్కడ మిడిల్ క్లాస్ సార్ మహామహా హత్య చేసి జైల్లో నెల నెలలు ఉన్నాళ్ళే ఎంపీలు మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు అవుతున్నారు సార్. ఒక హీరో మీరు ఇంత చేస్తున్నారు పర్సనల్ లైఫ్ వదులుకొని సార్, ఒక సినిమా చేసి మీరు హ్యాపీ ఇంట పడుకోవచ్చు సార్. అలాంటి దానికి మీరు ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నారంటే మాకైనా కొంచెం ఉంటుంది కదా సార్. సార్ నేనైతే మీ పొజిషన్లో పవర్ స్టార్ అయితే మాత్రం నేను వచ్చేవాడిని కాదు సార్, అంటే అవ్వలేను అనుకోండి సార్ కానీ